ఎక్కువ వేసవికాలం ఉత్తరార్ధగోళంలో. మనం వేసవిలో మామిడి పండ్లు తింటూ ఆనందిస్తాం. అయితే మనకు వేసవి మామూలుగా కంటే 3 రోజులు ఎక్కువ అని తెలిసిన నిజం. ఉత్తరార్ధగోళంలో ప్రజలకు 3 రోజుల ఎక్కువ వేసవి. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో ప్రజలకు 3 రోజుల ఎక్కువ చలికాలం. ఉత్తరార్ధగోళంలో 3 నెలలు వేసవి, దక్షిణార్ధగోళంలో 3 నెలలు చలి. మరి మిగిలిన 3 రోజులు ఎలా వచ్చాయి? సమానమే కదా. జోహానస్ కెప్లర్ 1609లో గ్రహచలన సిద్ధాంతం ప్రకారం మొదటి సూత్రంలో భూమి కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉంటుందని చెప్పాడు. దీని ప్రకారం సూర్యుడు భూమికి ఒక కేంద్రం వద్ద 147 మిలియన్ల దూరంలో ఉంటాడు. దీనిని పరిహేళి అని, మరో కేంద్రం వద్ద 152 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీనిని అపహేళి అని అన్నాడు. 2వ సూత్రంలో భూమి సమాన కాలాలు సమాన ప్రాంతంలో సూర్యుని కక్షలో ప్రవేశిస్తుంది. తక్కువ దూరంలో ఉన్నప్పుడు అదే సమయానికి వేగం తగ్గుతుంది, ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు వేగం పెరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ ప్రయాణించడానికి గంటకు 100,000 కిలోమీటర్ల వేగం అవుతుంది. సూర్యునికి దగ్గరగా వచ్చేటప్పటికి వేగం 2,000 కిలోమీటర్ల వేగం పెరుగుతుంది. సూర్యునికి దూరంగా వెళ్లే కొద్దీ 2,000 కిలోమీటర్ల వేగం తగ్గుతుంది. ఇది ఉత్తరార్ధగోళంలో ప్రవేశించేటప్పటికీ ఇక్కడ అపహేళి ఏర్పడుతుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఎక్కువ, దక్షిణార్ధగోళంలో చలికాలం ఎక్కువ. ఇక్కడ పరహేళి ఏర్పడుతుంది. కాబట్టి వేసవిలో భూమి నెమ్మదిగా తిరగడం అనేది 3 రోజుల కాలం ఎక్కువగా వేసవి రావడం జరుగుతుంది. గురు గ్రహ కక్ష్యలోనికి వచ్చేసరికి 10% వంగి తిరుగుట ద్వారా భూకక్ష్య 1.6% వాలి ఉంటుంది. వీటి మధ్య తేడా ఆధారంగా వేసవి శీతాకాలాల మధ్య 25 రోజుల ఎక్కువ వ్యత్యాసం కనబడుతుంది.